ఈరోజు రైల్వే కోడూరు నుండి జనబాట ప్రోగ్రామ్ రైలు బాటగా మార్చడం జరిగింది. ఈరోజు రైలు యాత్ర చేయడం మొదలుపెట్టాము, కావున అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ యాత్రను అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై జనసేన. జై జనసేన. జై జనసేన. బండి పోదు 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 ఆగునాదు ఎక్కడి పోదు. కిషోర్ బాబు ఒకరోజు వచ్చేది ఏంది? జై జనసేన. జై జనసేన. అమ్మా, మేము జనసేన పార్టీ తరఫున నుంచి వచ్చాము. పవన్ కళ్యాణ్ గారు మనకి మహిళలకు 2500 నుంచి 3500 వరకు నెల నెల మహిళల అకౌంట్ వేస్తారమ్మా. అలాగే ఉచిత గ్యాస్ సిలిండరు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు ఇన్ని మాటలు చెప్పలేదు. ఎవరు ఆయన పెద్దమా తెలుసా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. టీషర్ట్ వేసారా? వేసావు బా, మాట్లాడు బా. జై జనసేన. పాంప్లెట్ తీసుకో. ఇంకా పాంప్లెట్ ఫోటోలోనే ఎక్కిన, ఫ్రంట్ లో ఎక్కిన. దూరం బాబు మాట్లాడు. జై జనసేన. ఈరోజు రైల్వే కోటర్ నియోజకవర్గం నుండి జనసేన కార్యకర్తలు రైలు ప్రచార యాత్రలో భాగంగా ఈరోజు రైల్వే కోటర్ జనసేకంతో కలిసి నా రైల్వే కోటర్ మీదుగా గోగులారుపల్లి, రెడ్డిపల్లి, ముల్లంపేట, రాయంపేట మీదుగా కడప వరకు ఈ రైలు యాత్ర ప్రారంభమైంది. ఈ రైలు యాత్రలో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రయాణికులకు కానీ ఓటర్లకు కానీ మేము జనసేన పార్టీ సిద్ధాంతాల గురించి మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని, ప్రతి ఒక్క జన సైనికులు స్వాగతించాలని మేము కోరుకుంటూ ఈ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. అలాగే మన గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. మాట్లాడతారండి, మాట్లాడతారు. మనిషి యొక్క, నాయకుడి యొక్క సిద్ధాంతాలను కాదు, నాయకుడి యొక్క వ్యక్తిత్వాలను నమ్మి మీరు పార్టీకి ఓటు వేయాలని కోరుకుంటున్నాము. పాలన మారాలి. పవన్ రావాలి. అన్ని ప్రజలకు ఉపయోగకరంగానే ఉంటాయా లేకుంటే రాజకీయం కోసం పెట్టారా? ఉపయోగకరంగా ఉంటాయి.
జనసేన గుడ్డైనటువంటి దాసుకుంటే మార్పు కోసం పవన్ కళ్యాణ్ పాంప్లెట్ పట్టుకోమాట అందరూ జనాలు వాళ్ళు ప్రచారం చేసి ఈ మాదిరి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.